అమ్మా బాగున్నారా? బంగార తల్లులు బాగున్నారా అమ్మా? బంగార తల్లులు, బంగార పిల్లలు, పెద్దోళ్ళ కాని చిన్నోళ్ళ వరక మరి నా దేవుళ్ళని అందుకొని మీరు ఆరోగ్యం ఉండాలని నా కోరిక. నిన్ను పెట్టే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా, మంచియే పెడతాను. కానీ మీ మనసుకు నచ్చితేనే చేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే మాత్రం అలా పెట్టడం పెట్టదలుచుకోలేదు. నాకు పిల్లలు ఉన్నారు, అలా పనులు చేయనమ్మ నేను. అమ్మా చిన్న పిల్లలకి తల పండిపోతుంది, ఇప్పుడు మీకు తెలిసే ఉండొచ్చు. చాలా మంది పిల్లలకి, చిన్న చిన్న పిల్లలకి తల పండిపోతుంది, మగ పిల్లలకి పండిపోతుంది. చాలా మందిని నేను చూశాను కాబట్టి చెప్తున్నా. జుట్టు పెరగట్లేదు, ఎంతే ఉంది మా పిల్లకి, చిన్న పిల్లకి అంతే ఉంది అని చెప్పి అనుకున్న వాళ్ళు కూడా, వాళ్ళకి వీళ్ళకి అంటే చిన్నపిల్లలకి తల పడిన వాళ్ళకి, జుట్టు పెరగని వాళ్ళకి, ఈ ఇద్దరు కలిసి నేను ఇప్పుడు చెప్పింది మీరు చెయ్యండి. రండి చూద్దాం అమ్మా. అయ్యో మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా బిర్యానీ ఆకులు, మీకు అందరికీ తెలుసు ఇవి. ఇగో మనం వెళ్తే ఒక పొట్లం పొట్లం ఆకులే కానీ అందులో ఏటు ఉండవు, ఆకులు ఇచ్చేస్తారు. ఇవి ఆకులు చూడండి, బిర్యానీ ఆకులు ఇవి. ఈ బిర్యానీ ఆకులు ఒక 4-5 ఆకులు అంటే ఒక స్పూన్కి పౌడర్ అయినట్టు తయారు. అంటే మీరు ఎక్కువ చేసుకొని సీసాలో పెట్టుకుంటామంటే ఎక్కువే చేసుకోవాలి. నేను మీకు ఇప్పుడు చూపెట్టడానికి చేస్తున్నాను, ఈ బిర్యానీ ఆకులతో పౌడర్ చేస్తున్నాను. ఇదిగోమ్మా 4 ఆకులు తీసుకొని మిక్సీలో వేసాను, పౌడర్ అయింది. ఈ పౌడర్ ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఈ పౌడర్ మళ్ళీ ఏం చేస్తానో మళ్ళీ నీకు చూపిస్తాను. ఇలాంటి గిన్నె ఒక గిన్నె తీసుకోండి అమ్మా. మీరు తీసుకొని మీకు ఎంత నూనె కావాలో, మీ తల్లకి ఎంత నూనె కావాలో, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కదా, మీకు కావాల్సినంత మీరు వేసేసుకోండి. నేనైతే మాత్రం ఈ చిన్న గ్లాస్ నూనె వేస్తున్నాను. ఇది 100 గ్రాములు ఉంటుంది ఈ నూనె. కొబ్బరి నూనె అమ్మా, కొబ్బరి నూనె, అచ్చంగా కొబ్బరి నూనె. ఇది కాదు అనుకుంటే మీరు ఆలివ్ ఆయిల్ వేసుకోవచ్చు, మీరు ఆవాల నూనె కూడా వేసుకోవచ్చు. నేనైతే మాత్రం కొబ్బరి నూనె వేసే చేస్తున్నాను. చూడండమ్మా మరుగుతుంది నూనె. ఇప్పుడు ఏం చేయాలి, 100 గ్రాములు కొబ్బరి నూనె కానీ మనం వేసుకుంటే ఈ స్పూన్తో 2 స్పూన్లు కూడా మీరు వేసుకోవచ్చు, ఒక్కొక్క స్పూన్ కూడా వేసుకోవచ్చు. నేనైతే మాత్రం 1 స్పూన్ వేసి చేస్తున్నాను. చూడండి ఒకసారి మీరు. చిమ్ములో పెట్టి 5 నిమిషాలు మరిగించాలమ్మా. 5 నిమిషాలు, 5 నిమిషాలు అయిందమ్మా. ఒక పొగలు వస్తారు చూసారా, ఆపేస్తాను నేను. ఇప్పుడు స్టవ్ కట్టేసేస్తాను, చల్లారిన తర్వాత మీకు నేను చూపిస్తాను. అమ్మా చల్లారిందమ్మా, ఇప్పుడు అడ పోసుకుందాం మనము. శుభ్రంగా చూడండి, తయారైంది. వడపోసాను అనమాట ఇది. నేను ఇది బిర్యానీ ఆకులతో నూనె, బిర్యానీ ఆకుల పొడితో కొబ్బరి నూనె వేసి చేశా. ఇది చిన్న వయసులో ఉండి చిన్నపిల్లలకి అనమాట, తెల్లంటికలు వస్తాయి కదా చిన్నపిల్లలకి, చాలా మందికి ఉన్నాయి, వాళ్ళకి వరకే పండు చేసి ఇది చిన్నపిల్లలకి మాత్రమే. ఏమ్మా మీరు ఏమో అదే కాకుండా ఇలా నెత్తి మీద ఈ తీసుకొని నెత్తి మీద వేసుకొని ఈ చివరి మర్దం చేసుకోవాల. ఇలాగ మర్దం చేసుకుంటే ఈ పక్క నెత్తి మీద చేసుకుంటూ అది కిందకి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయి శుభ్రంగా 1 ఇంటికి 10 ఇంటికలు వస్తాయి తెల్ల జుత్తుంటూ, అలా 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 క్రమేపం తగ్గిపోతుంది అనమాట. తగ్గిపోయి మీకు శుభ్రం రోజు రాసుకుంటేనే మీకు తెలిసిద్దమ్మా. మీరు అనుమానం పడితే పెనుభూతంలా ఉంటుంది, అనుమానం పడకోకుండా రాసేసుకోండి ఏదైనా కానీ. ఇది మాత్రం కండిషన్ లాగా పనిచేసిద్దమ్మా, ఎప్పుడు ఎటువంటి డౌట్ పడద్దు. మోకాలు చెప్పలు ఎవలకేనే నొప్పులు ఉంటే వాళ్ళు కూడా రాసుకోవచ్చు, ఇది తగ్గుద్ది. ఇది నేను పెద్దమ్మను, నా చేసిన వీడియోలు మీకు నచ్చితే మీరు కంపల్సరీ లైకులు ఇచ్చి పెద్దమ్మకి సపోర్ట్గా ఉండాలని నా కోరిక.